ఏ రాష్ట్ర ప్రజలైనా కోరుకునేది ఒకటే అవినీతి వ్యతిరేక ప్రభుత్వం కావాలి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రభుత్వం మాకు రావాలి అని కోరుకుంటారు ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా అందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే చాలా రాష్ట్రాల్లో ఈ అవినీతి మహమ్మారి సింపుల్గా చెప్పాలంటే లంచగొండే అధికారులు రెవెన్యూ శాఖలో ఎక్కువ ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ రెవెన్యూకి సంబంధించి కొత్త చట్టాన్ని తెర మీదకు తీసుకురావడం నిజంగా ప్రజలతో నేరాజనాలు అందుకుంటున్నారు పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు మరి ఈ పాలాభిషేకాలు ఈ నేరాజనాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొద్దా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి రెవెన్యూ చట్టానికి సంబంధించిన ప్రక్షాళన మీద దృష్టి పెట్టే సమయం ఎప్పుడు ఆసనం అవుతుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్న ఒక ప్రధానమైన ప్రశ్న ఎందుకంటే అందులేదు ఇందులేదు ఎందైనా ఉంది సందేహం అనేది ఉంటుంది ఒక సామెత అలాగా ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేదా అంటే ఖచ్చితంగా వందకి వంద శాతం అవినీతి ఉంది అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఏ పని జరగాలన్నా సరే చిన్న సంతకం పెట్టించుకోవాలన్నా సరే లంచం ఇవ్వనిదే పని అవ్వదు అందులో ఎటువంటి అనుమానం లేదు పక్కాగా చెప్పచ్చు అవినీతి చెయ్యని అధికారులు ఉంటే ఉండొచ్చు కానీ చాలామంది ఎక్కువ శాతం అంటే ఏదో ఒక ఐదు శాతం ఉంటారేమో వందలో ఒక పది శాతం ఉండొచ్చేమో తొంభై శాతం దాదాపు లంచాలకు పడే అధికారులే ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా ఇన్సిడెంట్లు బయటపడుతున్నాయి నిజంగా అంత ట్రాన్స్పరెంట్గా ఉండుంటే అబ్దుల్లాపూర్ మెట్ లాంటి ఘటన ఎందుకు జరుగుద్ది రోజుకి పెట్రోల్ బంకులో ఎంటీ లీటర్ బాటిలో పెట్రోల్ పోయట్లేదు అంటే అటువంటి ఒక నిబంధన తెరమే తీసుకొచ్చిందంటే ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అంటే ప్రజల్లో మార్పు రావాలి అధికారుల్లో ఆ భయం పోవాలి అలా జరగాలి అంటే నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీ కొరవండి చివరికి రెవెన్యూ చట్టాన్నే మార్చే పరిస్థితికి వచ్చింది అంటే ఇంకా వాళ్ళల్లో మార్పు తీసుకురాలేక అధికారుల్లో ఆ లంచగొండుతనాన్ని నిర్మూలించలేక ఇది మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి రెవెన్యూ చట్టాన్ని మార్చేసింది చివరికి తెలంగాణ ప్రభుత్వం అంతే తప్ప అధికారుల మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని అధికారుల్లో దూరి ఉన్న ఆ లంచగొండతనాన్ని మార్చే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వలేదని ప్రభుత్వానికి అర్థమైపోయింది సో ఇదే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటుంది అందుకే తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణలో ఓకే హ్యాపీ మంచి పనే చేశారు ఈ కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావడం వల్ల ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులు పాస్పా పుస్తకాలకు సంబంధించి కానివ్వండి వాళ్ళ భూ ఆక్రమణలకు సంబంధించి కానివ్వండి పదే పదే చెప్పులు అరిగేలాగా కాళ్ళు అరిగేలాగా రెవెన్యూ శాఖ అధికారులు చుట్టూ తిరిగి 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 వాళ్ళకి లంచాలు ఇచ్చుకోలేక ఇచ్చిన లంచం తీసుకొని కూడా కొంతమంది మోసం చేయడం మొన్న మధ్య చూసాం లంచం తీసుకొని ఆ పని అవ్వలేదని చెప్పి వేరే వాళ్ళకి పని చేసి పెట్టి ఎవరో భూములు దౌర్జన్యం చేస్తే మళ్ళీ ఆ డబ్బు తిరిగి ఇచ్చి ఏంటని ప్రశ్నించుకున్నందుకు కార్తోనే గుద్దెళ్ళిపోయాడు ఒక అధికారి చూసాం అది ఎక్కడో ఏంటో ఆ డీటెయిల్స్ రెవెన్యూ గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాయి అలాగే అబ్దుల్లాపూర్ మెట్టుగట్టడం తర్వాత ఎంతమంది మీద దాడులు జరిగినాయి ఎంతమంది బయటకు వచ్చారు తాజాగా మన టోలీ చౌక్ ఎంఆర్ఓ కానివ్వండి నిన్న తాజాగా దొరికినామో కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు చూస్తే నిజంగా కళ్ళు బయర్లు అమ్ముతున్నాయి అంత ఆస్తులు కూడబెడుతున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వందకి వంద శాతం అక్రమార్జన వాళ్ళ జీతంతో అన్ని కోట్లు కూడబెట్టడం అనేది అది అస నిజంగా అసాధారణం అనమాట అందుకే కదా ఏసీబీ వాళ్ళు మీదకు వస్తున్నారు ఎవరు వస్తున్నారు చివరికి ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి ఎంత దయనీయంగా ఉందో చూడండి ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మేసేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా చట్టాల్లో మార్పులు రావాలి ఆ పని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు ఇప్పుడు పాలాభిషేకాలు అందుకుంటున్నారు చాలా ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయబోతున్నారు ఈ చట్టం ద్వారా తహసీల్దార్కి సబ్ ఈ అధికారాలను అప్పగించ పోతున్నారు ఓకే ఈ విఆర్ఓలను వాళ్ళ కేడర్కి సంబంధించి వేరే ఉద్యోగాల నియమిస్తున్నారు వాళ్ళకేం అన్యాయం జరగట్లేదు కాకపోతే ఈ కొత్త చట్టం అనేది వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుంది పట్టాదారు పాస్ పుస్తకాన్ని కూడా ఒక హక్కు పత్రంగా పరిగణిస్తున్నారు భూ వివాదాల పరిష్కారాల కోసం ఒక్కరు లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ఇప్పటికే ప్రత్యేక ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో కూడా ఆ భూముల హక్కులకు సంబంధించిన రికార్డులను డిజిటలైజేషన్ చేసేస్తున్నారు ఇప్పటివరకు పహానీలు అని అదని ఇదని ఆ వాఆర్ఓల్ దగ్గర ఉంటాయి ఇప్పుడు అవన్నీ వెనక్కి తీసేసుకున్నారు వాటిని డిజిటలైజేషన్ చేసేస్తున్నారు పట్టాదారు పేర్లు సర్వే నెంబర్లు ఆ విస్తీర్ణం అన్నీ కూడా చాలా పక్కగా ప్లాన్ చేస్తున్నారు ఇంకా ఎవరు రేపొద్దున్న దాన్ని ఆక్రమించుకునే అనే సమస్య ఉండదు మన స్థలం ఇంకొకటి వచ్చి ఆక్రమించేసుకొని దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు పలానా పలానా సోన్స్ అని పెట్టేస్తుంటారు బోర్డులో ముందు కంచెలు వేసేసి కొన్ని రోజులు ఎవడో పట్టించుకోకపోతే ముందు అక్కడ నాలుగు నాలుగు పిల్లర్లు వేస్తారు ఒక స్లాబ్ వేస్తారు కట్ చేస్తే ఒక నాలుగు నాలుగు ఏళ్ళ తర్వాత వెళ్తే కనుక ఆ స్థలం ఉంటారు అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ నా స్థలం ఏదైనా వెతుక్కోవాలి అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అటువంటి అన్ని అన్నింటికి కూడా చెక్ పడబోతోంది ఈ రెవెన్యూ చట్టం ద్వారా అయితే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా విషయాల్లో ప్రజలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు మొన్న మధ్య ముప్పై లక్షల మందికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఎప్పుడైతే జియో ట్యాగింగ్ జరిగిందో ఎప్పుడైతే వాళ్ళ పేరు మీద ఇళ్ళ స్థలాలు కేటాయించారో ఆ స్థలంలో నుంచో పెట్టి వాళ్ళకి జియో ట్యాగింగ్ చేశారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద పాలాభిషేకాలు చేశారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి అవినీతికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నారు అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతోనే ఆయన అధికారంలోకి వచ్చారు ఆయన కళ సాకారం వాలన్నా ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రెవెన్యూ వల్ల వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు ఈ లంచాలు ఇచ్చుకోలేక పట్టాదార పాస్ పుస్తకాల కోసం చెప్పులు అరిగేలా తిరగలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే తెలంగాణలో తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొస్తారా అక్కడ కూడా కంప్లీట్ ఆన్లైన్ చేసి పాస్ పుస్తకాల కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తిరగకుండా అంతా ఆన్లైన్ చేస్తారా భూముల ఆక్రమణ జరగకుండా ఈ రెవెన్యూ చట్టం ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే అంతకంటే అత్యద్భుతమైన చట్టాన్ని తీసుకురాగలుగుతారు అంతకంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ ద్వారా అన్ని పనులు క్లియర్ అయ్యలేదు ఎందుకంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థను పెట్టారంటే ఎందుకు పెట్టారు నిజంగా మొన్నటి వరకు ఈ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ మండలాల చుట్టూ గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిపోయింది హ్యాపీగా వాలంటీర్ యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ అన్ని ఆయనే చూసుకుంటున్నాడు రేషన్ రాకపోయినా పింఛన్ రాకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏది రాకపోయినా ఒక జవాబుదారీని పెట్టారు అతనే వాలంటీర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టచ్చు ఇంకా తెలంగాణలో పెట్టలేదు అటు అటువంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో పెట్టారు ఇప్పుడు రెవెన్యూ చట్టానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వాటిని అరికట్టాలంటే ఇటువంటి రెవెన్యూ చట్టంలోని మార్పులు కొత్త చట్టం కావాలి అని కోరుకుంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలాభిషేకాలు చేయించుకోవాలి కావాలి అనేది ఆయన అభిమానులు కోరుకుంటున్నారు చూద్దాం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి